टीआरएस पार्टी कायद कविता ने इंतखाबी जलसे से खिताब करते हुए कहा है कि टीआरएस पार्टी गरीबों की फलाह बहबूद में यकीन रखती है। गरीब अफराद के सर पर साइबान मुहैया करने की गर्ज से हुकूमत ने एक अहम तरीन स्कीम का आगाज किया है, जिसके जरिए गरीब अफराद को डबल बेडरूम मकानात फ्राहम किए जाएंगे। इस स्कीम के तहत जगत्याल अवाम भी मुस्तफिद हो सकती है। ఆ కార్యక్రమం కూడా అమలవుతుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే సగం బాధ అవుతుంది. ఊర్లో చాలా మందికి జాగాలు ఉన్నాయి, ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. వాళ్ళందరికీ కూడా 5 లక్షలు వస్తాయి, మంచిగా ప్రశాంతంగా ఇల్లు కట్టుకోవచ్చు. ఇక అసలే జాగలేని వాళ్ళు, అసలే భూమి లేని వాళ్ళు, మరి వాళ్ళ సంగతి ఏందనే ఆలోచన కూడా ఉన్నది. మరి మీకు తెలుసు, పోయినసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే, ఆయనకు మేము ఇచ్చినాం ఇండ్లు ఇస్తే ఆయన చేసింది ఏంది, ఏ ఊర్లలోనైతే సర్కార్ జాగలేదో ఆ ఊర్లు చూసి ఆడ 20 ఇళ్ళలో 10 ఇళ్ళలో పెట్టిండు ఆయన ఎమ్మెల్యేగా. పెడితే ఆనాడే చెప్పినాం, తప్పకుండా రేపటి నాడు మీ దయతోని సంజయన గెలుస్తాడు, గెలిచినాక ప్రతి ఊర్లో ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం. నేను సంజయన్న ఒకటే మాట అనుకున్నాం, ప్రజలు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించిండు సంజయన, కాబట్టి పట్టుబట్టి 2 సంవత్సరాల లోపల జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కన్స్ట్రక్షన్ ప్రారంభం చేస్తాం. 5 ఏళ్ళు తిరిగేసరికి